భయంకరంగా మంచు కురుస్తోంది ఎముకలు గడ్డకట్టే చలి మహామహావాళ్లే రగ్గులు దుప్పట్లు శాలువలు స్వెటర్లతో దోస్తీ చేయక తప్పని పరిస్థితి కుంపట్ల చుట్టూ కూర్చుని చలి కాచుకునే స్థితి కానీ ఆ ముసలాయన ఒంటి మీద చొక్కా లేకుండా ఆరు బయట దుకాణం ముందున్న రేకుల షెడ్డు కింద కూర్చున్నాడు ఆయన్ని చూసి ఒక పెద్ద ఆయన మనసు కరిగిపోయింది అయ్యో పాపం గడ్డకట్టే చలిలో ఈయన చొక్కా కూడా లేకుండా ఉన్నాడే అని బాధపడిపోయాడు ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి అయ్యో ఇంత చలిలో ఉన్నావే ఎంత బాధాకరం ఉండు నేను ఇప్పుడే నీకు ఒక షాలువా మంచి ఉన్న దుస్తులు తెస్తాను అని పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు ఒక రెండు మూడు ఉన్ని దుస్తులు షాలువా దుప్పటి తీసుకున్నాడు ముసలాయన దగ్గరికి బయలుదేరబోతున్నాడు అంతలో ఏమండి వెనక వీధిలో ఏం జరిగిందో తెలుసా అంది భార్య ఏం జరిగింది అంటూ ఆయన కుర్చీపై కూర్చుని విషయమంతా విన్నాడు పనిలో పడిపోయాడు ముసలాయన సంగతే మరిచిపోయాడు మరుసటి రోజు ఉదయం ముసలాయన గుర్తుకొచ్చాడు ఉన్ని దుస్తులు దుప్పట్లు శాలువా తీసుకుని పరుగు పరుగున వెళ్ళాడు ముసలాయన ఊపిరందక చలికి గడ్డకట్టుకుపోయి చావుకు సిద్ధంగా ఉన్నాడు పెద్ద ఆయన గాభరాగా ఇన్నాళ్ళు ఒంటి మీద బట్టలు లేకుండా చలిని బాగానే తట్టుకున్నావే ఎందుకింత హఠాత్తుగా నీ ఆరోగ్యం చెడిపోయింది అని అడిగాడు అయ్యా ఇన్నాళ్ళు కట్టుకునేందుకు కప్పుకునేందుకు ఏమీ లేదన్న కారణంగా చలిని తట్టుకోవడం నేర్చుకున్నాను చలి గురించి అస్సలు పట్టించుకోలేదు అలాగే బ్రతికాను కానీ మీరు ఉన్ని దుస్తులు ఇస్తామన్నారు దాంతో చలిని తట్టుకునేందుకు మీరు దుస్తులు తెస్తున్నారని ఆలోచించటం మొదలుపెట్టాను నా ఆలోచనలన్నీ చలి చుట్టే తిరిగాయి చలి క్షణక్షణానికి దుర్భరంగా అనిపించింది ఇక తట్టుకోలేను అనుకోవడం మొదలుపెట్టాను చలి 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 తప్ప మరో ఆలోచన లేకుండా పోయింది నిరాశ నిస్సత్వ బలహీనత ఆవరించింది దాని ఫలితమే ఇది అంటూ పక్కకి ఒరిగిపోయాడు